యావత్ ప్రపంచాన్ని మొత్తం వణికించిన కరోనా మహమ్మారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. మొట్టమొదటగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి ఇవ్వటానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిర్ణయించగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మొదటిగా ఎంపీ మార్గాన్ని భారత్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందికి ఇవ్వడం ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ముఖ్య అతిథిగా పాల్గొని వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ, ప్రస్తుతం రాజమహేంద్రవరంలో 2 వ్యాక్సినేషన్ కేంద్రాలు ప్రారంభించినట్లు, రేపటి నుండి 17 సెంటర్లలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. టీకాలు వేయించుకోవటానికి ఎటువంటి అపోహలు వద్దని ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి వైసీపీ సిటీ కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం, పార్లమెంటు జిల్లా అధ్యక్షులు కానుబోయిన సాగర్, యువ నాయకులు చంద్ర నాగేశ్వర్, ప్రభుత్వ వైద్యాధికారి రమేష్ కిషోర్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. హెల్త్ వర్కర్స్ ఉన్నారు, 5063 కింద గుర్తించడం జరిగింది. ఈ 3 రోజుల్లో వీళ్ళందరికీ కూడా ఫస్ట్ ఫేజ్ లో వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. చాలా మంది ప్రజలు వాళ్ళ ఒపీనియన్ కూడా రకరకాల అపోహలు కూడా ఉన్నాయి, ఎవరు కూడా కంగారు పడద్దు. ఈ అన్ని రకాలుగా కూడా జనరల్ గా మనకి వ్యాక్సినేషన్ వేసినప్పుడు వాళ్ళ యొక్క హెల్త్ హిస్టరీ కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. 18 ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకే వ్యాక్సినేషన్ వేస్తున్నాము. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు కానీ, లేకపోతే సంతానం గురించి ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా వ్యాక్సినేషన్ తీసుకోవద్దని కూడా తెలియపరుస్తున్నాము. ఏదైతే ఉందో ఇప్పుడు 5 వ్యాక్సినేషన్ చేసాము. వాళ్ళకి బీపీ అన్ని కూడా నార్మల్గా ఉంది. ఆల్రెడీ 20 మినిట్స్ కంప్లీట్ అయింది. 30 మినిట్స్లో ఒకవేళ ఏదన్నా ఒక మైల్డ్ సింప్టమ్స్ ఏమన్నా ఉంటే కూడా ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి 10 మినిట్స్ అబ్జర్వేషన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు చూసి అన్ని రకాలుగా కూడా జనరల్గా లైట్ హెడేక్, మైల్డ్ ఫీవర్ జరిగింది. ఒక ఇప్పుడు దాకా వాళ్ళకి ఏమి రియాక్షన్స్ ఏమి రాలేదు. ప్రజల్లో ఈ వ్యాక్సినేషన్ మీద చాలామందికి, ఇంక్లూడింగ్ డాక్టర్స్కి, అపోహలు ఉన్నాయి. ఏదైనా అయిపోతానేమని అవన్నీ కూడా ఏం లేదు. 8 మంది కూడా చక్కగా సుఖంగా హ్యాపీగా ఉన్నారు. ఏమి రియాక్షన్స్ కానీ, కళ్ళు తిరగటం కానీ, ర్యాష్ కానీ ఎటువంటి ఏమి డెవలప్ కాలేదు. మనకు వచ్చిన వ్యాక్సిన్ పేరు కోవిషీల్డ్ వ్యాక్సిన్, చాలా మంచి క్వాలిటీ వ్యాక్సినే. మనకి ఇప్పుడు ఆల్రెడీ ఇండియాలో 2 వ్యాక్సిన్ అనే కోవిషీల్డ్ అని ఉన్నాయి. ఈ 2 కూడా బాగా మంచి కంపెనీ, టాప్ క్లాస్ కంపెనీస్. వరల్డ్ మొత్తంలో కూడా వాటికి ఆల్రెడీ ట్రేడ్ అనేది మొదలైంది. మనం ఈ ముఖ్యంగా మన రాజమండ్రి హాస్పిటల్లో వ్యాక్సినేషన్తో పాటు ఏఈఎఫ్ఐ వార్డులను ఏర్పాటు చేసాము. అడ్వర్స్ ఎఫెక్ట్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ అంటే వ్యాక్సినేషన్ తర్వాత ఎటువంటి సంఘటన జరిగితే, అవాంఛనీయ సంఘటన లైక్ కళ్ళు తిరిగి పడిపోవడం, లేదా ఒళ్ళంతా ర్యాష్ వచ్చి ఎనఫిలాక్టిక్ షాక్ లాంటివి వస్తే, ప్రిపేర్నెస్ కోసం ఒక ఫిజిషియన్ని, ఒక ఎనస్థెటిస్ట్ని, ఒక కార్డియాలజిస్ట్ని కూడా అందుబాటులో పెట్టుకున్నాం. న్యూరాలజిస్ట్ని ఏదైనా సడన్గా అయితే వాళ్ళు వచ్చి ఆన్కాల్ ఉండేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ వాటిలో వెంటిలేటర్లు పెట్టడం జరిగింది. ఎండోటెక్ ట్యూబ్స్, అలాగే ఎమర్జెన్సీ డ్రగ్స్ అన్ని పెట్టుకొని రౌండ్ ది క్లాక్ 24 గంటల వరకు కూడా ఈ డాక్టర్స్ అందుబాటులో ఉంటారు. ఈ యొక్క వ్యాక్సినేషన్ మన జిల్లాలో 33 సెంటర్లో మొదలైంది. ఈవేళ ఈ మిగతా సెంటర్స్ కూడా మొదలై రోజుకి 100 మంది చొప్పున వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. మొత్తం జిల్లాలో 35,000 సుమారుగా ఉన్నారు వ్యాక్సినేషన్ ఇవ్వాల్సిన వాళ్ళు. మీకు ఆల్రెడీ తెలుసు, హెల్త్ కేర్ వర్కర్స్ మాత్రమే వీళ్ళు ఈ వ్యాక్సినేషన్ జరుగుతుంది. ఈ ఏదైనా రియాక్షన్స్ అనేవి వస్తే మనం వెంటనే ఎదుర్కోవడానికి టోటల్గా అన్ని సెంటర్స్లో కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ చుట్టుపక్కల పిఎస్సీ ఎక్కడైనా సరే వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత కాంప్లికేషన్ వస్తే ఇక్కడ ఎమర్జెన్సీ వార్డు, దీంతో పాటు ఏరియా హాస్పిటల్స్లో కూడా 10 పడకలతో ఏర్పాటు చేసాం. సిఎస్సీలో 5 పడకలతో ఏఈఎఫ్ఐ వార్డుని బట్టి కంటిన్యూస్గా మానిటర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.